ప్రత్యేక హోదా విషయంలో అంటే కేంద్రం ఒక రకంగా చాలా స్పష్టత ఇచ్చేసింది అని అనుకోవాలేమో హోదా అయితే 14వ ఆర్థిక సంఘం ప్రకారం ఇవ్వలేము అనేది కానీ ఇంకా ప్రజలకు ఇచ్చిన మాట ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన హామీ కేంద్రం మెడల్ వంచైనా సరే హోదా తెస్తాము అని ఇక్కడ ఏం జరుగుద్ది అంటే ఇంకా హోదా రాదా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రజలకు ఏమన్నా చెప్పే ప్రయత్నమే చేస్తుందా రాష్ట్ర ప్రభుత్వం అధికార పక్షం హోదాలో కాకుండా ప్రతిపక్షం హోదాలో ఒక డ్రామా ప్లే చేసింది అప్పుడు ఆ డ్రామాని ఇప్పుడు ఎలా ముగించాలో తెలియట్లేదు సస్పెన్స్ మధ్యలో ఉండిపోయింది బేసిక్ గా హోదా అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ కి రాదు అన్న విషయం ఆ రోజున బయటికి వచ్చి వైసీపీనే చెప్పింది ఆ రోజున బయటికి వచ్చిన తెలుగుదేశమే చెప్పింది ఒకసారి గుర్తు తెచ్చుకుంటే 2014 లో లోక్సభ రాజ్యసభల్లో తీర్మానం అయిపోగానే బయటికి వచ్చినటువంటి ఉద్యమకారులైన ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యులు ఏం చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తెలుగుదేశం ఎంపీలు అది కంటిన్యూ తొడవడం కోసం డ్రామాలు ఆడుతున్నారు ఆంధ్రాకి హోదా ఎట్లా వస్తుంది అని అడిగారా లేదా ఎందుకు రాదన్నారు ఆంధ్రప్రదేశ్ భౌగోళిక రీత్యా రాదు భౌగోళిక రీత్యా అయితే గనక హోదా కావాలంటే ఉండేటువంటి లక్షణాలు అటవీ ప్రాంతం అయి ఉండాలి ఎడారి ప్రాంతం అయి ఉండాలి జనసాంద్ర తక్కువగా ఉన్నటువంటి ప్రాంతం అయి ఉండాలి ఇది అందులో ఉన్నప్పుడు అది రాదు అన్న విషయాన్ని అరుణ్ జైట్లీ వెంకయ్య నాయుడు రాజ్యసభలో గొంతు చించుకుని మరీ చెప్పారు రాజ్యాంగ సవరణ చేయకుండా డైరెక్ట్గా మీరు బిల్లులో ఒకటి రాసి పడేసి హోదా అంటే ఇవ్వడం కుదరదు అది ఇరుక్కుపోతుంది ఆంధ్రప్రదేశ్ని ముంచేయబోతున్నారు మీరు అంటే అన్నందుకు అంబే అరుణ్ జైట్లీ దీనిను వీళ్ళిద్దరిది దిష్టి బొమ్మలు తగలబెట్టారు మూడో రోజుకి తెలంగాణ వాదులందరూ ఆ టైంలో ఆంధ్రవాదులు ఎవరు కూడా సమైక్యాంధ్రవాదులు ఎవరు నోరు మెదపలేదు ఎందుకు మంది కాదు కదా ఇష్యూ అసలు విభజనే చేయకూడదు అంటున్నాం కాబట్టి దాంట్లో అట్లా అడగడం ఎవరికి కావాలంట అనేసి మనం మాట్లాడకుండా కూర్చున్నాం ఏమైపోయింది బిల్లులో మాత్రమే పెట్టారు బిల్లులో కూడా పెట్టలా బిల్లులో పెడితే రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుంది అందుకని ఏమని పెట్టారు ప్రధానమంత్రి నోటి హామీ హోదా ఇస్తాము అది కూడా ఏమన్నాడు స్పెషల్ స్టేటస్ ప్యాకేజ్ అన్నారు ఆ పదం దగ్గర కూడా అది పార్లమెంట్లో ఉన్న పదమే స్పెషల్ స్టేటస్ ప్యాకేజ్ అంటే స్టేటస్కి బదులుగా ఇచ్చే ప్యాకేజ్ అవుతుంది అంతే కదా అంటే స్టేటస్ ఇవ్వనట్టు ఒక రకంగా ఇంకా రాదు ఈ ప్యాకేజ్ తీసుకొని సర్దుకోండి అది తర్వాత ఏమైంది బీజేపీ స్టేటస్ అనే పదాన్ని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది మోడీనేమో స్టేటస్ ప్యాకేజ్ అన్నాడు మేనిఫెస్టోలో మాత్రం స్టేటస్ అని పెట్టారు ప్రత్యేక హోదా తెస్తామన్నారు వాళ్ళైతే గెలవలేదు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమి ఏర్పడింది మరి ఇద్దరిని చూసేసినట్టే కదా ఓటు అన్న లెక్క ప్రకారం ఇవ్వాలి అప్పుడు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది బాధ్యత ఉంది అప్పుడు రాజ్యాంగ సవరణ వీళ్ళు చేయాలి కరెక్ట్గా ఆ మూమెంట్లోనే ఏ ఇష్యూ వచ్చింది దేశవ్యాప్తంగా బీహారు తమిళనాడు వాళ్ళ అబ్జెక్షను కర్ణాటక వాళ్ళ అబ్జెక్షను బీహార్ వాళ్ళు మాకు కావాలంటాం ఇట్లాగా నడిచినాయి ఈ మూమెంట్లో అక్కడ ఆగింది అప్పుడు ఏమన్నారు దీనికి బదులుగా ప్యాకేజ్ ఇస్తామన్నారు అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే నారా లోకేష్ గారు ఇదే యనమల రామకృష్ణుడు గారు ఏమని చెప్పారు హోదా వస్తే ఏమొస్తుంది ముందు నన్ను ఎడ్యుకేట్ చేయండి హిమాచల్ ప్రదేశ్లో ఏం పీకారు లేకపోతే కనుక అస్సాంలో ఏమొచ్చిందంట అరుణాచల్ ప్రదేశ్ ఏం సాధించారంట అక్కడ ఏ పరిశ్రమలు వచ్చినాయంట ముందు నన్ను ఎడ్యుకేట్ చేయండి మీకు పుస్తకాలు లేవా చదవండి రిజర్వ్ బ్యాంకు లెక్కలు తీయండి ఏం సాధించారు కాబట్టి హోదా కంటే ప్యాకేజే బెటరు ఇప్పుడు డైరెక్ట్గా లోకేష్ గారు ఆ రోజు నన్న పదం గుర్తుకు తెచ్చుకుంటే మనం ఆ హోదా అనే పదం వదిలేసాం కాబట్టి కియా వచ్చింది అలాగే అదేదో క్యాడ్బరీస్ వాళ్ళు వచ్చారు ఇంకోటి అశోక్ లేలాండ్ వాళ్ళు వచ్చారు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు మనం ఆ స్టేటస్ అనే పదం చుట్టూ సాగదీసుకోకుండా మనం దాన్ని వదిలిపెట్టడం వల్ల ప్యాకేజీలో భాగంగా 3000 కోట్లు 7000 కోట్లు వస్తాయి అనుకుంటే 12000 కోట్లు ప్యాకేజీ కింద ఇస్తున్నారు హోదా కింద 5 ఏళ్లలో వచ్చే డబ్బులు మేము లెక్క కట్టాం 7.5 వేల కోట్లు లెక్క కట్టాం 12.5 వేల కోట్లు మనకు వచ్చింది అది ఒకటి రెండవది ట్యాక్స్ ఎగ్జెంప్షన్ హోదా 100% ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఏ రాష్ట్రానికి లేదు ప్రజెంట్ దేశంలో కాబట్టి ఇక్కడ హోదా కింద మనం ఎంత ఇస్తారు అంటే 30% డైరెక్ట్ 10% డిప్రిసియేషను 10% ఇన్వెస్ట్మెంటు ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ టోటల్గా 30+10+10 అనేటువంటి దాన్ని ఆ రోజున అందులో భాగంగా ఆమోదించింది దాన్ని తీసుకుంటే బట్టినే ఈ పరిశ్రమలు వచ్చినాయి అందులో భాగమే మెడిహబ్ వచ్చింది అంటే అవి ఎక్కడిస్తారు సమృద్ధిగా ఉన్న జిల్లాల్లో ఇవ్వరు ఆ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ వెనుకబడిన జిల్లాల్లో ఇస్తారు అందుకనే రాయలసీమ జిల్లాల్లో వచ్చినాయి ఉత్తరాంధ్ర జిల్లాల్లో వచ్చినాయి కృష్ణా గుంటూరు ఇలాంటి జిల్లాల్లో రాలేదు నెల్లూరు తూర్పుగోదావరి పశ్చిమగోదావరిలో పరిశ్రమలు రాలా వాస్తవం ఇక్కడ కదా పెట్టాల్సింది నీళ్లున్న చోట కదా పెట్టాల్సింది నీళ్లు లేని చోట ఎందుకు పెట్టారు అందులో భాగంగా పెట్టారు ఆ ముక్క నోట్లో డైరెక్ట్గా స్పీచ్ ఇచ్చింది ఎవరు చంద్రబాబు గారు లోకేష్ గారు అంతా అయ్యింది కదా ఇప్పుడు ఏమంటున్నాం
హోదా తర్వాత జగన్ గారు పదే పదే క్వశ్చన్ చేసేవాడు. చంద్రబాబు గారు మొదట్లో చెప్పింది కరెక్టే, జనం కూడా అర్థం చేసుకున్నారు, అలవాటు పడిపోయారు. చివర్లో ఎప్పుడైతే జగన్ని దెబ్బగొట్టాలనుకున్నప్పుడు ఆ విషయంలో అదే పాయింట్ మీద కన్ఫైన్, అంటే ఆయన భారతీయ జనతా పార్టీ జనసేనలతోనే కలిసి ఉండుంటే కనుక అసలు ఇష్యూ ఉండేది కాదు వాళ్ళకి, అది టాపిక్ ఉండేది కాదు. ఆయన చివర్లో ఆంధ్రజ్యోతి పుణ్యమా లేకపోతే టీవీ 9 రవిప్రకాష్ గారి పుణ్యమా వీళ్ళందరి పుణ్యమా, ఆయన అర్జెంటుగా భారతీయ జనతా పార్టీని వదులుకుంటే కానీ మనం ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని నమ్మకం వచ్చాక చేసిన పని ఏంటిరా అంటే హోదా అన్నటువంటి ఇష్యూని కొత్త యాంగిల్లోకి తీసుకెళ్లారు. ఏది అసలు జగన్కి అడగడం జాతకాలేదు, మేమే అడుగుతున్నాం, మేమే భయపెడుతున్నాం కేంద్రాన్ని, బయటకు వచ్చేసి ఆ ముక్క బిగించేసి ఎందుకు జగన్ ఎంపీల్ని రిజైన్ చేయించాడు కాబట్టి. ఈయన తెలివిగా ఎప్పుడు చేయించాడు, కరెక్ట్గా ఏడాది లోపు అయితే ఎన్నికలు జరగవు కదా అప్పుడు చేయించాడు. ఎన్నికలు జరిగేటట్టయితే ఈయన చేయించేవాడు కాదు, తెలివిగానే చేయించాడు. అక్కడ మరి ఎన్నికలు జరిగినాయా, ఆ 9 చోట్ల జరగలేదు కదా. మరి ఆ విధంగా ఈయన దోవని ఈయనకి ఏం ప్లే చేశాడు, ఆయన దోవని ఆయన జగన్ క్రెడిట్ రానియకుండా అసలు నేనే కొట్లాడింది దుర్మార్గుడు రాక్షసుడు అయినటువంటి మోడీ అని చెప్పాను. ఇక్కడ కేంద్రం ఏం చెప్పింది, ప్యాకేజీ తీసేసుకున్నారు ఆల్రెడీ, ఒకేసారి ఒకటే పని 2 సార్లు ఇస్తారు కాంపెన్సేషన్. ఒక మనిషికి ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ ఒకసారి ఇస్తారు కానీ ఒకటే ఎల్ఐసి వాడు 6 సార్లు ఇస్తాడా? ఇక్కడ ప్రాక్టికల్ అది, అది ముగిసిన అధ్యాయం అనేటువంటిది. వాళ్ళు కేంద్రమే కాదు, మనం నేను ఆ రోజున ఇంటర్వ్యూ చేసినప్పుడు వెంకయ్యనాయుడు గారి నుంచి చంద్రబాబు గారి దాకా అందరూ వాళ్ళ నోటితోనే చెప్పిన వాళ్ళే, ముగిసిన అధ్యాయం ఇంకా అన్నట్టు. ముగిసిన అధ్యాయం పుస్తకం తెరిచి పాత పుస్తకం తీసేసిన పుస్తకం తెరిచి పాత సబ్జెక్టు తీయమంటే అదేమంటే ఆంధ్ర రాష్ట్రం అంటే మీకు బుద్ధి లేదా మీకు ఇది లేదా ఈ మాట్లాడతారు.